నియో అందిస్తోంది ఎంబీబీఎస్ ప్లస్ పీజీ డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీజ్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. బీఆర్ఎస్ పార్టీ 115 మందితో ఫస్ట్ లిస్ట్ ని అనౌన్స్ చేసింది. అయితే చాలా మందికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు రాకపోవచ్చు అనేటువంటి అనుమానాలు కూడా తలెత్తాయి. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ లీడర్, అలాగే చీఫ్ విప్ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారు. వినయ్ భాస్కర్ గారు, నమస్కారం. చాలా మందికి టికెట్స్ వస్తాయో రావో అనేటువంటి డౌట్ కనిపించింది, బట్ మీకు వచ్చింది, మీరు ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసిన రా వస్తుందని? డెఫినెట్ అండి. ఆల్రెడీ మా కాన్స్టిట్యూన్సీ మీటింగ్ సందర్భంగా 5th రోజే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మాది ఒక సభ అయింది, ఆ సభలో అనౌన్స్ చేయడం జరిగింది 5th రోజే. యు నీడ్ నాట్ టు వెయిట్, చివరి దాకా ఎదురు చూడాల్సిన అవసరం లేదు అనేది. కానీ వరంగల్లోనే చాలా మంది సిట్టింగ్లకు రావు అనేది వచ్చింది. ఇప్పటికి జనగామది కూడా ఆపేసి పెట్టినరు, స్టేషన్ గన్పూర్ది కూడా మార్చిండ్రు. అంటే ఒక జనగామది ఆపేనండి, మరి సీఎం గారు ఏం నిర్ణయం తీసుకుంటారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వచ్చినాక నిర్ణయం తీసుకుంటారు కావచ్చని అనుకుంటున్నాను. వినయ్ భాస్కర్ గారిది ఇప్పుడు 5th టైం కంటెస్ట్ చేస్తున్నారు ఎమ్మెల్యేగా, అంటే 4 times ఎమ్మెల్యే ఇంక్లూడింగ్ బై ఎలక్షన్. అంటే యాక్చువల్గా టెక్నికల్గా చూస్తేనేమో 5th టైం అంటారు, కాకుంటే ఒకసారి బై ఎలక్షన్ అయింది కాబట్టి ఇది ఈసారి ప్రజలు ఆశీర్వదిస్తే 5th టైం. ఎస్, ప్రజలు ఆశీర్వదిస్తే ఆ స్ట్రెంగ్త్ లేకుంటే మీరు ఏం చేసినారు అని మీరు అనుకుంటున్నారు? మీకు ఆ మార్క్ అనేది ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు వాళ్ళు వేసే ఓటు? అంటే ప్రజల ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుందండి. కాకపోతే ఎందుకు ఇంత బలంగా చెప్తున్నామంటే కేసీఆర్ గారి పాలన, నేను సమైక్య రాష్ట్రంలో కూడా ఒక శాసనసభ్యుని ఉన్నాను, అప్పుడు నా కాన్స్టిట్యూన్సీకి 5 ఏళ్ళ పాలనలో, సమైక్య రాష్ట్ర పాలనలో 5 కోట్లు కూడా తీసుకురాలని నిస్సాయస్థితిలో ఉంటే, దానికన్నా బిఫోర్ నేను మా వరంగల్ కార్పొరేషన్ కార్పొరేటర్గా ఉన్నా. నా డివిజన్ 37 ఉండే, ఆ డివిజన్లో 1 లక్ష రూపాయలు పని కూడా చేయలేని నిస్సాయస్థితిలో ఉండే. కానీ ఇప్పుడు ఒక్కొక్క డివిజన్కు 50 కోట్ల పైచులకు మేము అభివృద్ధి కార్యక్రమం చేసినాం. సో ఇంత డెవలప్మెంట్ చేసినాం కాబట్టి ఇప్పటికే హైదరాబాద్ తర్వాత వరంగల్ని చూస్తారు. ఇప్పటికే అది ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఉంది, ఒక ఐటీ హబ్గా మన కేటీఆర్ గారు వచ్చి ఒక 10 కంపెనీస్, అనేక పెద్ద పెద్ద కంపెనీస్ అక్కడ రావటం, మహేంద్ర టెక్ కానీ ఇంకా అనేక కంపెనీస్ కూడా అక్కడ తీసుకురావటం జరిగింది. సుమారు అక్కడ స్థానికులకే 5-6 వేల మందికి అవకాశం వచ్చింది. ఒక ఐటీ హబ్గా అయింది, ఒక కల్చరల్ హబ్గా అయింది. అక్కడ మీకు తెలియంది కాదు, అక్కడ కవులు కళాకారులకు పెద్ద కేంద్రమైనటువంటి వరంగల్ నగరం, అనేక కల్చరల్ ఈవెంట్స్ కోసం పెద్ద ఎత్తున కాలేజీ కళాక్షేత్రం కూడా నిర్మాణం చేస్తున్నాం. ఈ తీరుగా అనేక రంగాలలో అభివృద్ధి చెందింది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారి పాలన ప్రజలు మెచ్చిండ్రు. మరోసారి కేసీఆర్ గారు ముచ్చటగా 3వసారి ముఖ్యమంత్రి అవుతారు, నేను 5వసారి ప్రజల ఆశీర్వాదంతో శాసనసభ్యుడిని అవుతాను. సో అంత క్లియర్ మార్క్ మీరు చేసినటువంటి చేంజ్ ప్రజల్లోకి రీచ్ అయిందని మీరు అనుకుంటున్నారా? వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుంది మీరు తిరుగుతున్నప్పుడు? అంటే మీరు ఇక్కడ కనుక చూసినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ వరంగల్ వెస్ట్ కాన్స్టిట్యూన్సీ ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు ఉంటారు, ఆటోస్ నుంచి అకాడమిషియన్స్ ఉంటారు, ఇంటి పనుల నుంచి ఇంటెలెక్చువల్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, ఎన్జిఓస్ ఉంటారు, గెస్టెడ్ ఆఫీసర్స్ ఉంటారు, రిటైర్ అయిన వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటారు, తర్వాత అనేక రంగాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడనే ఉంటారు. మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, లో మిడిల్ క్లాస్ ఉంటారు, వీళ్ళందరినీ కూడా వాళ్ళ అవసరాలు తీర్చేదానికి అనేక కార్యక్రమాలు నేను రూపొందించుకోవడం జరిగింది. అంటే ప్రతిరోజు ఒక కార్యక్రమం, శుక్రవారం ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం, శనివారం ఈ అడ్డాల మీద ఉన్నటువంటి చిరు వ్యాపారులు కానీ ఆటోలు కానీ వాళ్ళని కలిసేదానికి అడ్డం ములాఖాత్ అని, ఆదివారం మధ్యతరగతి వాళ్ళు అపార్ట్మెంట్స్లో ఉంటారు కాబట్టి అపార్ట్మెంట్ దర్శనని, మధ్యాహ్నం కాలనీ దర్శనాన్ని, ఈ తీరిగి ఇన్ని ప్రజలను ఎప్పటికప్పుడు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటాను, వారి అవసరాలు తెలుసుకుంటాను, వారి అవసరాలు తీర్చేదానికి మాకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రులు కేటీ రామ దృష్టి తీసుకుపోతాను, నిధులు తీసుకురావటం జరుగుతుంది. అభివృద్ధి అనేది స్పష్టంగా కనబడుతుంది. అంటే నేను ఒకటే అంటున్నాను, అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. కాకపోతే ఇప్పుడు 2009లో ఉన్నటువంటి అభివృద్ధి చూడండి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి చూడండి అని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను.
అయితే మీరు అభివృద్ధి అనేది ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వరంగల్కు వెళ్ళేటువంటి రోడ్లు చూస్తే తెలుస్తుంది, అక్కడ ఉన్నటువంటి వెంచర్లు ఇవన్నిటితో డెవలప్మెంట్ అనేది తెలుస్తుంది. బట్ కరెక్ట్గా 2000 సంవత్సరంలో వరంగల్కి ఫ్లడ్స్ వచ్చాయి, ఆ తర్వాత 2023లో కూడా వచ్చాయి, అంతకు మించినటువంటి వరదలు వచ్చాయి. అక్కడ కబ్జాలు ఎక్కువ అవుతున్నాయి అనేది, లేకుంటే అక్రమ కట్టడాలు నాలాలను ఆక్రమించుకున్నారు అనేది, ఇవన్నీ ఉన్నాయి. మరి దానికి మీరేం చెప్తారు అక్కడ? మీరు అనేది కరెక్ట్ అండి, 2020లో కూడా వరదలు వచ్చినాయి. అయితే ఈ అక్రమ కట్టడాలనేది ఏదో తెలంగాణ వచ్చిన తర్వాతనో, వినయభాస్కర్ ఎమ్మెల్యే అయిన తర్వాతనో, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనో జరగలేండి. 40-50 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఈ గొలుసు కట్టు చెరువులన్నీ కూడా ఆబాధ అయినాయి, కొన్ని ఇవన్నీ అయినాయి. కాబట్టి కొన్ని చెరువుల పైన కట్టడం, తర్వాత నాలపై కట్టడం అంతా కూడా 40-50 ఏళ్ళ నుంచి జరిగింది. ఇదేదో బీఆర్ఎస్ పాలనలో జరగలేదు. కాబట్టి 2020లో జరిగినటువంటి వరదలను చూసి దాన్ని దృష్టిలో పెట్టుకొని అంత పెద్ద వరదలు వస్తే ఆ నీళ్ళంతా కూడా తిరిగి ఫ్లడ్స్ రాకుండా ఉండాలి, లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బంది పడొద్దని చెప్పి ఆ రోజు గౌరవ మంత్రివారు క్షేత్రస్థాయి అంతా పరిశీలించి ఎస్టిమేషన్ చేయించి తక్షణ రిలీఫ్ కింద 25 కోట్లు ఎస్టిమేషన్ వేసిన తర్వాత సుమారు 130 కోట్లు ఇచ్చింది. అంటే ఇప్పుడు ఆ గతంలో 2020లో వచ్చినటువంటి 30 ప్రాంతాలంతా కూడా ఈ రిటైనింగ్ వాల్ కట్టడం, తర్వాత నాలలు వేడలు చేయటం ఇవన్నీ చేసినాం. కాబట్టి మొన్న సంవత్సరంలో కురవలసినటువంటి వర్షం ఒకే రాత్రి కురిచింది. అయినప్పటికీ కూడా గతంలో మేమైతే అభివృద్ధి చేసినాం, ఎక్కడైతే నాలలు ఇంప్రూవ్ చేసినా అక్కడ ఒక్క చుక్క నీళ్ళు కూడా రాలేదు. కాబట్టి ఇప్పుడు కొత్త ప్రాంతంలో వచ్చింది కాబట్టి మొన్న గౌరవ మంత్రివర్గ దృష్టి తీసుకొస్తే 250 కోట్లు నిధులు ఇచ్చిండ్రు. మరి దీనికి నాలల ఇంప్రూవ్మెంట్ అనుకోండి, రివిట్మెంట్ అనుకోండి, నాలలపైన అక్రమ నిర్మాణాలు తీసేసాడు అనుకోండి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. నీళ్లు ఏ తీరుగా ప్రవహిస్తే ఆ తీరుగా నాలలు పోతుంది కాబట్టి ఆ నాలలపైన ఉన్నటువంటి ఇండ్లన్నీ కూడా తీయటం జరుగుతుంది. మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వం కూడా బీఆర్ఎస్దే ప్రభుత్వం, అందులో మీరు చాలా దగ్గర అని వినిపిస్తుంది, కేటీఆర్కి దగ్గర అనేది. అయినప్పటికీ కూడా 2000 సంవత్సరంలో చేసినటువంటి వాగ్దానాలు కంప్లీట్గా నెరవేర్చలేదు కాబట్టి 23లో మళ్ళీ వచ్చింది అనేది. ఎన్నికలప్పుడు ఏం వాగ్దానం చేయాలండి, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆ కార్యక్రమాలను విజయవంతం చేసేదానికి, ఆ సమస్యలు పరిష్కరించేదానికి ఎప్పటికప్పుడు కేటీ రామారావు దృష్టికి తీసుకెళ్ళి నిధులు తీసుకురావడం జరిగింది, పనులు కూడా జరుగుతున్నాయి. సో మీ హస్తం కూడా ఉంది అనేది, మీది మీ అనుచరుల హస్తం కూడా ఉంది. ఎప్పుడు రానంత వరదలు అంత ముంచెత్తడానికి కూడా, వరంగల్ ముంచెత్తడానికి కారణం అనేది ప్రధానంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ. ప్రతిపక్షాలకు పసలేని ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా ఉండేది ఉంటే ఇప్పుడు మళ్ళా వాళ్ళే, ఎవరైతే నాలలపైన నిర్మాణం జరుగుతుంటే అవి తొలగిస్తున్నారో వాళ్ళే బీజేపీ కాంగ్రెస్ వచ్చి ఇవి తీయొద్దు, మేము ధర్నా చేస్తాం ధర్నా చేస్తున్నారు, నేను ఎవరినైనా తీయొద్దని చెప్పినా యాజ్ పర్ నామ్స్ అంటే ఒక టీం ఏర్పడ్డది, పోలీస్ కమిషనర్, రెవెన్యూ అధికారులు, ఐబీ, ఒక టాస్క్ టీం ఏర్పడ్డది. కాబట్టి మరి వాళ్ళ అందరు వాళ్ళ ఎక్కడ నాలలపై అంటే అక్రమ నిర్మాణాలు ఉంటే అవి తొలగించామంటున్నారు, నేను ఎక్కడ కూడా ఇంటర్ఫియర్ అవుతలేను. సో ఇక్కడ ప్రధానంగా పర్సనల్గా వినయ్ భాస్కర్ గురించి వినిపిస్తోంది. చాలా వరకు ఇంటర్నల్గా గతంలో వేరే ఇంకెవరో పోటీ చేస్తారు, ఇక్కడ నుంచి మిమ్మల్ని మారుస్తారు అనిపించినప్పటికీ కూడా మేలోనే అనౌన్స్ చేశారు కాబట్టి మీరే సిట్టింగ్ క్యాండిడేట్, మీరే అక్కడ ఎమ్మెల్యే అవబోతున్నారు. సో 5th టైం, సో అకార్డింగ్ టు యూ అండ్ అక్కడ ఉన్నటువంటి మీ అభ్యర్థి ఏమంటారు కార్యకర్తలు చెప్తున్నాను, బట్ ఇక్కడ మీ ఫ్యామిలీలోనే అభినయ్ భాస్కర్ ఏమైనా కొంచెం అపోజ్ చేస్తున్నారా? ఇది మా నాన్న స్థానంలో బాబాయ్ నిలబడ్డాడు, ఇది నాకు వారసత్వంగా నాకే వస్తుంది అనేది. అట్లేం లేదు, ఇక్కడ వినబడ్డదా ఏంటంటే రూమర్స్ కావచ్చు, ఇంకే కావచ్చు, అటువంటిది ఏం లేదు. సో ఈసారి తనే కావాలనుకున్నాడు అని? నథింగ్ రాంగ్ అండి, ఆస్పిరేషన్స్ అందరికి ఉంటాయి, వాడిని కూడా నేను గ్రూమ్ చేస్తున్నాను, నథింగ్ రాంగ్. సో వరంగల్ వెస్ట్ నాదే, ఇంతకుముందు మా నాన్నది ఉండేది, ఆ తర్వాత బాబాయ్ వచ్చాడు అనేది. అట్లా అట్లా అటువంటిది వాడు ఎప్పుడు అనలేదు, అట్లా ఉండదు. ఓకే, సో ఇక్కడ మీకుందో లేదో తెలీదు, ఆ అసంతృప్తి ఏమైనా ఉంటే కార్యకర్తల్లో అండ్ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల్లో కనిపించింది. వినయ్ భాస్కర్ ముందు నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, ఇప్పటికీ 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఒకసారి ఉప ఎన్నికలు రాజీనామా చేసి మళ్ళీ అక్కడ అత్యధిక మెజారిటీతో గెలుపొందినప్పటికీ కూడా ఇప్పటికీ ఎందుకని మంత్రి కాలేదు అనేది, ఈసారి అవుతుందా? ఇప్పుడు నేను నాకు మంత్రి హోదా అండి, చీఫ్ విప్ అంటే మంత్రి హోదా వేరు, చీఫ్ విప్ వేరు, మంత్రి వేరండి.
అది ఎంత డిస్క్రిషన్ పవర్స్ అంతా కూడా మా నాయకునికి కేసీఆర్ గారికి ఉంటుంది. వారి ఆలోచన విధానం నడుస్తూ ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యునిగా వారు ఏ పదవి ఇచ్చినా కూడా తీసుకున్న అట్లా అంటే గతంలో కూడా నాకు పార్లమెంట్ సెక్రటరీ ఇచ్చిండ్రు దట్టు చెల్లకున్న మా సార్ దృష్టిలో నేను గుర్తింపు ఉన్నది మా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దృష్టిలో కూడా నేను గుర్తింపు ఉన్నది ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ ఉద్యమ నాయకుడు ఆ నేపథ్యం నుంచి వచ్చారు తెలంగాణ ఉద్యమంలో మీరు కూడా విపరీతమైన పోరాటం చేశారు అక్కడ ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజ్ మైదానం నుంచి జరిగినటువంటి పోరాటం అయినప్పటికీ బీఆర్ఎస్ లో మీకు అనగదొక్కబడ్డారు ఎందుకంటే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులే మంత్రులయ్యారు వరంగల్ నియోజకవర్గంలో ఇద్దరు మంత్రులు ఇద్దరు వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే ఇన్ఛార్జ్ మంత్రులు అనగదొక్కబడితే నాకు శాసనసభ్యునిగా టికెట్ ఎందుకు ఇస్తారండి మంత్రి పదవి ఇవ్వలేదు అనేది అనగదొక్కబడడం కదా మంత్రి పదవి అవకాశం వచ్చినప్పుడు ఇస్తారు ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ నేను ఎప్పుడేం అడగలేదు సరే ఇది నేను చెప్తున్నా కదండి చీఫ్ అంటే నథింగ్ బట్ మినిస్టర్ క్యాబినెట్ ర్యాంక్ వాట్ మోర్ ఐ వాంట్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ ఓకే దెన్ వాట్ నెక్స్ట్ ప్రజలలో వెళ్తాము ఇంకా ప్రజల మధ్యలో ఉంటాము పార్టీ గైడ్లైన్స్ ప్రకారం పనిచేస్తాము పార్టీ పటిష్టత కోసం పనిచేస్తాము ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందిస్తాం మా కార్యకర్తల అవసరాలు తీర్చుతాము కార్యకర్తలకు అండగా ఉంటాము కార్యకర్త కుటుంబ సభ్యుల ఇంకేమైనా అవసరాలు ఉన్నా కూడా తీర్చుతాం ఖచ్చితంగా మా కార్యకర్త కంటికి రెప్పలా కాపాడుతాం వారి అండదండలతోనే పార్టీ ఆశీర్వాదంతోనే ప్రజల దీవెనలతో ఈ స్థాయికి వచ్చిన తిరిగి అంబేద్కర్ గారు అన్నట్టు పే బ్యాక్ టు సొసైటీ అన్నట్టు పే బ్యాక్ టు పార్టీ ఓకే అయితే ఇక్కడ వరంగల్ వెస్ట్ కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ ఓటర్లు కావచ్చు ఓట్ షేర్ అనేది చూసుకుంటే రెడ్డి కమ్యూనిటీ డామినెంట్ గా కనిపిస్తోంది అయితే ఇక్కడ ప్రధాన మీరైతే ఇక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్ గా ఉన్నారు కాకంటే ఆస్పిరెంట్స్ రెండు పార్టీలకు చెందినటువంటి కాంగ్రెస్ బీజేపీ క్యాండిడేట్స్ ఇద్దరు రెడ్డి కమ్యూనిటీకి చెందిన వాళ్ళే ఉన్నారు సో డామినెన్స్ అనేది ఎక్కువ ఉంది అనుకుంటున్నారా ఏ కమ్యూనిటీ డామినేట్ అయినా కూడా పబ్లిక్ కమ్యూనిటీ వైజ్ చూడరండి అట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్ ఎవరు సర్వీస్ చేస్తారు ఎవరు నిజాయితీగా ఉన్నారు ఎవరు అందుబాటులో ఉన్నారు ఎవరు పబ్లిక్ కష్టాలలో వారి వెంట ఉన్నారు వారికి వెన్నుదండగా ఉన్నారు అనేది పబ్లిక్ చూస్తారు అట్ ద టైమ్ ఆఫ్ పోలింగ్ సరే క్యాస్ట్ ఈక్వేషన్స్ ప్రకారం మాత్రం ఎవరు చూడరు అట్లా జరగని పని అని నా 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో చెప్తున్నా ప్రజలకు అందుబాటులో ఉండి చేయటం ముఖ్యము ప్రజల అవసరాలు తీర్చడం ముఖ్యము కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడడం ఒక బాధ్యతగా ఏ నాయకుడు అని చేయాలి క్యాడర్కు లీడర్కు గ్యాప్ రావద్దండి క్యాడర్ లీడర్ గ్యాప్ వస్తే అది క్రమంగా పబ్లిక్కు దూరం అవుతాం కానీ ఆ తీరుగా నేను ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉన్నాను మా కార్యకర్తలకు అంటే వారిని కార్యకర్తలని పిలవటం కన్నా మా కుటుంబ సభ్యులండి నేనైతే ఆ వాతావరణంలో వాళ్ళందరినీ చూసినా ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ కూడా మా సార్ కానీ మా రామన్న కూడా మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగానే మేము వివరిస్తాం మంచి అయినా చెడైనా కుటుంబం వాటి పార్టీలో చర్చించుకుంటాం ఆ అవసరాలు తీరుస్తాం సో ఇక్కడ రెడ్డి కమ్యూనిటీ అనేది డామినేషన్ ఎక్కువైపోయేసరికి మిగతా బీసీలు అంటే ఏవైతే రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయో ఎస్సీ ఎస్టీలు ఆ తర్వాత మైనారిటీలు ఈ సీట్లని వదిలేస్తే మిగతా చోట్ల రెడ్డీలే డామినేషన్ అనేది ఎక్కువ కనిపిస్తుంది అనేది మిగతా అదర్ క్యాస్ట్లు బీసీల నుంచి వచ్చిన వాళ్ళని తొక్కిపెడుతున్నారు లేకుండా గెలవనీయకుండా చూస్తున్నారనేది ఈ మధ్య కాలంలో విపరీతంగా వినిపిస్తున్నటువంటి ఒక వాదన ఏమో ఎక్కడ వినిపిస్తుందో నాకేది వినిపించలే కానీ సరే అఫ్కోర్స్ మీరు అన్నట్టు అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి చదువుల కోసం వ్యాపారం కోసం ఉద్యోగ రీతిలో కొన్ని క్యాస్ట్లు వచ్చి ఉండొచ్చు కానీ ఎప్పుడు కూడా నన్ను పలానా క్యాస్ట్లను నన్ను ఓన్ చేసుకోలేదు అందరి వాళ్ళలాగా నేను వినయభాస్కర్ అంటే ఏ కొందరికే కాదు అందరి వాళ్ళగా నేను ప్రవర్తించిన అందరూ కూడా నన్ను ఓన్ చేసుకున్నారు ఐఎమ్ హ్యాపీ సో హౌ స్ట్రాంగ్ యు ఆర్ మీకు ఎందుకు ఓటేస్తారని మీరు అనుకుంటున్నారు ఈసారి నేను ఒకటి అందుబాటులో ఉన్నాను ప్రజల అవసరాలు తీర్చినాను ఏదో ఎన్నికల టైంకే పోయి ప్రజల మధ్య లేని ఈవెన్ అట్ ద టైమ్ ఆఫ్ కరోనా అందరు భయంగా ఇళ్ళల్లో ఉండాలన్నా కూడా ప్రజల ప్రత్యేకించి మా కాన్స్టిట్యూన్సీలు ఉన్నటువంటి పేద ప్రజల కోసము స్వయంగా నా దగ్గర ఉన్నట్టు డబ్బుతో పాటు వెల్విషర్స్ మా కార్పొరేట్ అందరం కలిసి 42,000 కిట్స్ మరి ప్రొవిజన్ కిట్స్ అన్నీ కూడా తయారు చేసి ప్రతి ఇంటికి కూడా ఇవ్వటం జరిగింది అందులో పేద పొడుగు బలహీన వర్గాలకు అసంఘటిత కార్మికులకు ఇవ్వటం జరిగింది అంటే కరోనా సమయంలో కూడా నేను ఇంట్లో కూర్చోలేదు
మా మున్సిపల్ కార్మికులకు అనుకోండి, ఆటో కార్మికులకు అనుకోండి, భవన నిర్మాణ కార్మికులకు అనుకోండి, దీంతో పాటు మా ముఖ్యమంత్రి గారు మరి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులకు కూడా అంటే పునర్నిర్మాణ భాగస్వాములు అన్నారు వారికి కూడా అందజేయడం జరిగింది. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఏదో ఎన్నికలు ఉంటే ప్రజల మధ్యలో పోవాలని లేదు. మొన్నటికి మొన్న వరదలప్పుడు కూడా చూడండి, కొన్ని ప్రాంతాలలో నీళ్లు వచ్చి వాహనాలు పోని పరిస్థితుల్లో జేసీబీలలో పోయి ఇద్దరు ముగ్గురిని రెస్క్యూ చేసి మరి హాస్పిటలైజ్ కూడా చేయడం జరిగింది. సో మీరు ఇన్ని చేసినప్పటికీ ఉన్నటువంటి ఒక చిన్న కామెంట్ ఏంటంటే, మీ మీద సోషల్ మీడియాలో మీరు అసలు అవైలబుల్గా ఉండరు, అసలే కనిపించరు, మీరు యాక్టివిటీలో ఏదైనా ఉంటే ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం అయిపోయిన తర్వాత ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా ప్రతిదీ అప్డేట్ చేసుకోవడం అని, మీరు ఎందుకు అంత వెనుకబడిపోయారు అక్కడ? అంటే కొంత దానిపైన అంత పట్టు సాధించలేకపోయినా ఇట్స్ మై అంటే కొంత తప్పిదాం అనుకోండి, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అనుకోండి, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అని ఏదో సంథింగ్ అనుకోండి, కానీ లేక దాని మీద నాకు వాస్తవంగా సోషల్ మీడియా పైన అంత ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ లేక అవగాహన లేదు, ఇంట్రెస్ట్ లేదు కాబట్టి కొంత వెనుకబడిపోయిన మాట వాస్తవం. అయినప్పటికీ కూడా నా ఉద్దేశం ఏంటంటే పర్సన్ టు పర్సన్, ఈరోజు నిజంగా కూడా ఇప్పుడు కొన్ని పార్టీలు నాకన్నా ఎక్కువ హైప్ సోషల్ మీడియాలో చేసిండ్రు. ఇప్పుడు ఎన్నికలు పెట్టండి, నేను ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఉన్నా, ఏది లేకుండా పబ్లిక్ మీడియాలు ఉన్నా, పబ్లిక్ అవసరాల తీర్చేటట్లున్నా, ఏ మీడియా ఉన్నా లేకున్నా అంటే ఏ సోషల్ మీడియాలు ఉన్నా లేకున్నా ప్రజలతోని అమేకమైనను వన్ టు వన్ టచ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అట్ ది టైమ్ ఆఫ్ ఎలక్షన్, అట్ ది టైమ్ ఆఫ్ ఓటింగ్ నాకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యునిగా అభ్యర్థిగా కార్గుర్తు పైన వేస్తారు, దాని భారీ మెజారిటీతో గెలిపిస్తారు. సో భారీ మెజారిటీ మనకి బై ఎలక్షన్ టైంలోనే వచ్చినంత మెజారిటీ ఆ తర్వాత మీకు కనిపించలేదు, ఈసారి ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? లాస్ట్ టైం 30,000 పైసలకు వచ్చిందండి, ఈసారి నా అంచనా మేరకు 50,000 వరకు ఖచ్చితంగా గెలుస్తా. నాట్ లెస్ దెన్ 50,000 మై మెజారిటీ విల్ బి దేర్. ఈవెన్ ప్రత్యర్థులు ఎవరైనప్పటికీ పార్టీలో క్యాండిడేట్ ని పెట్టినా, ప్రత్యర్థులు ఎవరైనా కానీ పార్టీలు ఎవరైనా కానీ ఖచ్చితంగా వినయ్ భాస్కర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ గారి పాలనలో అందుకున్నటువంటి సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి ప్రజలు కానీ మరి కేటీఆర్ గారి నాయకత్వంలో చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ ఖచ్చితంగా అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు నన్ను గెలిపిస్తాయి. సో నెక్స్ట్ టైం కూడా వినయ్ భాస్కర్దే వరంగల్ వెస్ట్ అనొచ్చా? ఖచ్చితంగా ఖచ్చితంగా, అంటే అంటిల్ అన్లెస్ అంటే ప్రజలకు దూరం అయితే తప్ప ప్రజల మధ్యలో ఉన్నోళ్ళు ఎప్పటికి కూడా గెలుస్తారండి. అందుకే నేను ప్రజల మధ్యలో ఉంటాను, ఖచ్చితంగా ప్రజలు నన్ను గుర్తిస్తారు, మనం చేసినటువంటి సంక్షేమ ఫలాలు అందుకున్నటువంటి లబ్ధిదారులు అనుకోండి, చేసినటువంటి అభివృద్ధి కంట్ల ముందు కనబడుతుంది, వాళ్ళ ఇంటి ముందు సిమెంట్ రోడ్లు కనబడుతున్నాయి, డ్రైన్లు కనబడుతున్నాయి. ఉదాహరణకు చెప్పానంటే గతంలో చూస్తే మీకు తెలియంది కాదు, మీరు కూడా వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళు, ఒక పబ్లిక్ గార్డెన్, ఒక మచిలీపేద పార్కు, ఒక ఒడ్డపల్లి పార్క్ ఏదో మూడు నాలుగు ఉండే, కానీ ఈరోజు 66 పార్కులు డిఫరెంట్ థీమ్స్తోని. ఉదాహరణకు చెప్పానంటే చిల్డ్రన్స్ పార్క్ ఉన్నది, తర్వాత సీనియర్ సిటిజన్స్ పార్క్, గతంలో ఏకశిల పార్క్ పిలువబడి అది జయశంకర్ ఉద్యానవనంగా సీనియర్ సిటిజన్స్ కోసం ఉన్నది, స్టూడెంట్స్ కోసం ఒకటి ఉన్నది, సైక్లింగ్ పార్క్ ఉన్నది. ఇంకా చెప్పానంటే మా దగ్గర పెట్ లవర్స్ కూడా ఉన్నారు కాబట్టి హైదరాబాద్ తర్వాత పెట్ పార్క్ కూడా ఉన్నది, ఈ తీరుగా అక్వేరియం పార్క్ ఉంది, రకరకాల పార్క్స్ ఉన్నాయి, ఒక్కొక్క పార్క్ ఒక్కొక్క థీమ్తో ఉన్నది. కాబట్టి ఇది అభివృద్ధి కాదా? గతంలో చూసినట్టయితే మరి కాంగ్రెస్ మా దగ్గర మా కార్పొరేషన్లో ఒకసారి కాంగ్రెస్ ఉండే, ఒకసారి టీడీపీ ఉండే, ఒకసారి బీజేపీ ఉండే మేయర్గా, కానీ ఆ మూడు టర్మ్స్ పాలించిన మూడు పార్టీస్ కూడా నగరాన్ని పట్టించుకోలేదు. అప్పుడు ఉన్నటువంటి ఓపెన్ స్పేస్ కూడా చాలా మటుకు కబ్జా అయినాయి. ఈరోజు ప్రతి ఓపెన్ స్పేస్ కూడా కబ్జా కాకుండా కాపాడడమే కాకుండా ఓపెన్ జిమ్స్ అనుకోండి, పార్క్స్ అనుకోండి, ఆ పార్క్స్ కూడా డిఫరెంట్ థీమ్స్తో ఉన్నాయి. ఇవంతా అభివృద్ధి కదండి. చివరికి చెప్పాలంటే ఎక్కలేని విధంగా వైకుంఠధామాలు కూడా బ్రహ్మాండంగా అయినాయండి. 8 వైకుంఠధామాలు బ్రహ్మాండంగా, అసలు అందులో పార్క్స్ అది పార్కును ధీటుగా ఉంటుంది వైకుంఠధామాలు, గతంలో ఉండేనా ఇది? సో వరంగల్కి రాహుల్ గాంధీ వచ్చారు, ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చారు, ఇప్పుడు ఎలక్షన్స్ టైం దగ్గరకు వచ్చింది కాబట్టి మీకోసం మీ క్యాంపెయిన్ చేయడానికి కేసీఆర్ ఎప్పుడు వస్తున్నారు? నెక్స్ట్ మంత్ వస్తున్నా, అంటే మా కాన్స్టిట్యూన్సీకి రాకపోవచ్చు, మా ఉమ్మడి జిల్లాకు పక్క కాన్స్టిట్యూన్సీకి వస్తారు. కేటీఆర్ గారు కూడా మొన్ననే వచ్చిపోయిన మేల్లో వచ్చారు, మళ్ళా 9 సెప్టెంబర్కి వస్తారని మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా
వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది వారు చేసినటువంటి అభివృద్ధి పనులతోనే నేను ఖచ్చితంగా మళ్ళొకసారి గెలుస్తాను సో డిక్లరేషన్స్ని వరుసగా అనౌన్స్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తున్నారు మీరు మీకు పోటీగా అవుతుంది అనుకుంటున్నారా వాటిని అమలు గాని వాగ్దానాలు ప్రకటిస్తే ఆ డిక్లరేషన్కు వాల్యూ ఉండదండి మీరు పక్కన ఉన్నటువంటి పొరుగులు ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో అక్కడ ఎన్నో హామీలు ఇచ్చిన అమలైతున్నాయండి కుమ్ములాటలు గుద్దులాటలు పార్టీ అంతా కూడా చీలిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి అమలు గాని హామీలు మేము ఇవ్వము ఎవరైనా ఏ పార్టీ వాళ్ళని ఇచ్చినా ప్రజలు నమ్మరు గతంలో కూడా వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు గెలిచిండండి కేసీఆర్ గారిపై నమ్మకం కేసీఆర్ మాట ఇచ్చిందంటే మడమ తిప్పని రాజకీయ నాయకుడు కాబట్టి కేసీఆర్పై నమ్మకం ఉంది ఆ కేసీఆర్ గారి మాటలు వారి పనితనమే మా అందరి కూడా శ్రీరామ రక్ష సో మోదీ అండ్ అమిత్ షా కూడా స్పెషల్ ఫోకస్ పెట్టినట్టున్నారు తెలంగాణ ఎలక్షన్స్ మీద ఎలా ఉంటుంది వాళ్ళతో మీరు కాంపిటీషన్ అనుకుంటున్నారు మోడీ అమిత్ షా గారు తెలంగాణపై కాదండి బీఆర్ఎస్ పైన పెట్టిండ్రు ప్రత్యేకించి చెప్పాలంటే కేసీఆర్ గారిపైన కేసీఆర్ కుటుంబ సభ్యులపైన కేసీఆర్ గారు క్యాబినెట్ పైన కేసీఆర్ పార్టీలో ఉన్న శాసనసభ్యులపైన నాయకులపైన కూడా దృష్టి సారించారు అనేక ఇబ్బందులు పెట్టిండ్రు ఈడీ అనుకోండి ఐటీ అనుకోండి అనేక దాడులు చేసిండ్రు అయినా కూడా మేము ప్రజలకు జవాబుదారుతాను తప్ప ఇంకెవరికి కాదు అందుకే ఎక్కడ కూడా ఇవ్వరం మా శాసనసభ్యులుగా మా నాయకులు ఎక్కడ భయపడలేదు మరి ఎన్ని జిమికలు చేసినా కూడా ఇక్కడ ముచ్చటగా మూడోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతుంది సో నెక్స్ట్ 50,000 మెజారిటీ డెఫినెట్ అదే టార్గెట్ అదే అదే ఖచ్చితంగా అండి లాస్ట్ టైం కన్నా 5,000 ఓట్లు ఎక్కువ వస్తాయి కానీ తక్కువైతే రాదు మెజారిటీ Yes, thank you so much and best wishes to you. And fifth time gelchin tarvata mantri ka kuda chudalanukuntunnam. Adi devuni anugraham party nirnayam. Edemaina ippudu shasan sabhyanga matram ee Telangana assembly ki kachithanga 5th sari adugu pedtam. Vinay Bhaskar garu social media ki enta duranga untaro vehicles velthunnappudu undetundi convoy untundi escort vehicles untayi vaatini kuda enduku duram pettinru? Enduko ante ఎస్కార్ట్ యూజ్ చేసుకోవద్దనుకున్నాను సింపుల్గా ఉండాలనుకుంటున్నాను ప్రజలకు అంటే వాస్తవంగా మాది అర్బన్ కాన్సెన్స్ అంటే నా నేపథ్యం అంతా కూడా క్షేత్రస్థాయి నుంచి వచ్చింది కాబట్టి ఎక్కువ మాస్తో కనెక్ట్ అయినా కాబట్టి ఈ ఎస్కార్ట్స్తో కాన్వాయ్ పోతుంటే నేను నా అలవాటు ఏంటంటే ఎవరైనా చప్పట్లు కొడితే నేను ఆగుతా ఏదైనా పని మీద ఒక నిమిషం అంటే నా బండి ఆగుతుంది సో ఈ ఎస్కార్ట్తో ఆగలేను కొంత ప్రజలకు నాకు మా క్యాడర్ నాకు గ్యాప్ వస్తుంది కాబట్టి నేను ఇంకా ఎక్కువ క్షేత్రస్థాయిలో ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి వారి సమస్యలు తెలుసుకోవాలని చెప్పి ఎస్కార్ట్ యూజ్ చేయకపోవటం కారణం ఇప్పుడు మినిస్టర్ క్వార్టర్స్లో ఎందుకు ఉండట్లేదు మీరు ఇంత క్యాబినెట్ హోదా నేను ఐఎమ్ వెరీ హ్యాపీ అని మీరు చెప్తున్నారు చీఫ్ విప్ అయినందుకు బట్ మినిస్టర్ క్వార్టర్స్ కేటాయిస్తారు కదా అక్కడ ఎందుకు లేరు అంటే మోస్ట్ ఆఫ్ ది టైం నేను ఐ స్పెండ్ ఇన్ మై కాన్స్టిట్యూన్సీ విచ్ ఐ లవ్ మై కాన్స్టిట్యూన్సీ మోస్ట్ ఆఫ్ ది టైం నేను అక్కడ ఉంటాను కాబట్టి అంత అవసరం పడదు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంది అది కూడా బ్రహ్మాండంగా 3-bedroom ఎమ్మెల్యే క్వార్టర్స్ వాట్ మోర్ ఐ వాంట్ ఐఎమ్ హ్యాపీ అందుకే మినిస్టర్ క్వార్టర్స్ కూడా తీసుకోలేదు ప్లీజ్ బెస్ట్ విషెస్ టు యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ దట్స్ ఆల్ విత్ వినయ్ భాస్కర్ గారు దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్